వాక్యం మాదిరిగా కర్మణీ వాక్యం అనేది తెలుగులో సహజ సిద్ధంగా లేదు. ఇది అన్య భాషా ప్రభావముతో తెలుగులోనికి ప్రవేశించినది. ఏ భాషా ప్రభావంతో? అన్య భాషా ప్రభావం అంటే సంస్కృత ఆంగ్ల భాషల ప్రభావంతో. ఏ భాషలు? సంస్కృత ఆంగ్ల భాషల ప్రభావముతో తెలుగులోనికి ప్రవేశించిన వాక్యం ఏదంటే కర్మణి వాక్యం. తెలుగులో సహసిద్ధంగా ఉండే వాక్యాలు కర్తరీ వాక్యాలు అయితే, అన్య భాషా ప్రభావాలైనటువంటి సంస్కృత ఆంగ్ల భాషల్లో నుంచి తెలుగులోనికి ప్రవేశించిన వాక్యం కర్మనర్థక వాక్యం. కర్మనర్థక వాక్యంలో మనకు కర్మనర్థక ప్రత్యయం అనేది ఒకటి ఉంటుంది. ఆ కర్మనర్థక ప్రత్యయమే బడు లేదా పడు. బడు లేదా పడు అనే ప్రత్యయాన్ని కర్మనర్థక ప్రత్యయం అంటారు. ఈ ప్రత్యయం ఎవరికి చేరుతుందంటే క్రియకు చేరుతుంది. దేనికి చేరుతుంది? క్రియకు చేరుతుంది. మీకు ఇప్పుడు చెప్తాను చూడండి, నేను ఒక్క విషయం ఇది గుర్తుపెట్టుకో. నువ్వు కర్తరి కర్మని వాక్యాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోగలవు. క్రియకు బడు లేదా పడు చేరి ఉంటే గుండె మీద చేసుకొని అది ఏ వాక్యం అని పెట్టచ్చు? కర్మని వాక్యం అని పెట్టచ్చు. అంటే కర్తరీ కర్మణిని నిర్ణయించేది ఏమిటి? క్రియ దగ్గరకు వెళ్ళి మనం చూడాలి. క్రియకు బడు లేదా పడు చేర్చి ఉంటే కర్మనర్థకం, క్రియకు బడు లేదా పడు చేర్చకపోతే కర్తనర్థకం. ఈ బడు లేదా పడు ప్రత్యయం అనేటువంటిది అన్య భాషా ప్రభావం అయినటువంటి సంస్కృత ఆంగ్ల భాషల్లో నుంచి తెలుగులోనికి ప్రవేశించినది అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. అంటే కర్మణీ వాక్యము కూడా ఎన్ని రకాలుగా ఏర్పడుతుందంటే 4 రకాలుగా ఏర్పడుతుంది. ఏమిటా 4 రకాలు అంటే చూడండి, 1, కర్మ ప్లస్ ప్రథమ విభక్తి ఐచ్ఛికం ప్లస్ కర్త ప్లస్ తృతీయ విభక్తి ప్లస్ క్రియా ప్లస్ బడు లేదా పడు. క్రియకు బడు లేదా పడు, కర్మ ప్లస్ ప్రథమ విభక్తి ఐచ్ఛికం ప్లస్ కర్త ప్లస్ తృతీయ విభక్తి ప్లస్ క్రియా ప్లస్ బడు లేదా పడు. మనం అక్కడ ఫస్ట్ మోడల్ చెప్పుకున్నాం, కర్త ప్లస్ ప్రథమ విభక్తి ఐచ్ఛికం ప్లస్ కర్మ ప్లస్ ద్వితీయ విభక్తి ప్లస్ క్రియా ప్లస్ క్రియ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఫస్ట్ మోడల్లోకి వచ్చినప్పుడు మొదట ఎవరు వచ్చారు? కర్మ. కర్మకి ఏం చేరొచ్చు? ప్రథమ విభక్తి ఐచ్ఛికం. చూడండి మిత్రులారా, కర్తరీ వాక్యంలో కర్మకు చేరేది ద్వితీయ విభక్తి అయితే, కర్మనీ వాక్యంలో కర్మకు చేరేది ప్రథమ విభక్తి. ఆ కోణంలో కూడా ఎగ్జామినర్ మనల్ని అడుగుతాడు, కర్మనీ వాక్యంలో కర్తకు చేరేది తృతీయ విభక్తి, కర్తరీ వాక్యంలో కర్తకు చేరేది ప్రథమ విభక్తి ఐచ్ఛికం, కర్తరీ వాక్యంలో క్రియకు ఏమీ చేరదు, కర్మనీ వాక్యంలో క్రియకు బడు లేదా పడు ప్రత్యయం చేరుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం అక్కడ రాసిన ఉదాహరణలో ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. వాల్మీకి రామాయణాన్ని రచించాడు. ఇక్కడ కర్మ ఎవరని చెప్పాం? రామాయణము. అంటే దానికి ఉండే నీ ఏమైపోతుంది? దీనికి వచ్చేటప్పటికి తొలగిపోతుంది. అంటే రామాయణము కర్త ఎవరు? వాల్మీకి. తృతీయ విభక్తి చేరితే చేత, వాల్మీకి చేత రచించాడు అంటే భూతకాలంలో ఉంది కాబట్టి రచించబడింది. అంటే రామాయణము వాల్మీకి చేత రచించబడింది. వాల్మీకి చేత రచించబడింది రచించబడింది. ఇలా మనం మార్చాలి. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పా, ప్రజలు శాంతిని కోరుచున్నారు. కర్మ ఎవరు? శాంతి. నీని ఇక్కడికొచ్చేటప్పుడు తొలగిపోద్ది శాంతి. కర్త ఎవరు? ప్రజలు. దానికి ఏం చేర్చాలి? చేత. ప్రజలు చేత కోరుచున్నారు అంటే కోరబడింది అంటామా? అనకూడదు. అంటే అది వర్తమాన కాలంలో ఉంది కాబట్టి
కోరబడుతున్నది, శాంతి ప్రజల చేత కోరబడుతున్నది. అంటే క్రీక్ ఏం చేర్చాలి ఇక్కడ? బడు లేదా పడు అనేటువంటిది చేర్చాలి. సంఘ సంస్కర్తలు సంఘాన్ని సంస్కరిస్తారు. సంస్కరిస్తారు అంటే ఇక్కడ కర్మ ఎవరు? సంఘం. సంఘము కర్త ఎవరు? సంఘ సంస్కర్తలు. దానికి ఏం చేయాలి? చేత. సంఘ సంస్కర్తల చేత సంస్కరిస్తారు అంటే జరిగిందా, జరుగుతుందా, జరగబోయేదా? జరగబోయేది కాబట్టి సంస్కరించబడుతుంది. ఇంకా జరగలేదు కదా, సంస్కరించబడుతుంది. అలా నువ్వు బడు అనేటువంటిది చేర్చి ప్రతిదానికి బడింది, చదివింది, చదవబడింది అది చెప్పకూడదు. క్రియ ఏ కాలంలో ఉందో చూసుకొని ఆ కాలానికి తగినట్లుగా బడు అనేటువంటి దాన్ని నువ్వు చేర్చాలి. ప్రతిదీ భూతకాలంలోనే ఉన్నట్టుగా రాయకూడదు. నేను లైబ్రరీ నుండి తెచ్చిన పుస్తకాన్ని చదివాను, ఇక్కడ క్రియ భూతకాలంలో ఉంది కాబట్టి ఇక్కడ చూడండి, నేను లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకాన్ని చదివాను. కర్మ ఎవరెక్కడ? పుస్తకము. దానికి ఉండే నీ తొలగిపోద్ది ఇక్కడికి వచ్చేటప్పటికి. పుస్తకము అంటే లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకము. నేను చేత అనకూడదు అక్కడ, నా చేత చదవబడింది. మేము పెద్దలను గౌరవించాము, మేము పెద్దలను గౌరవించాము. కర్మ పెద్దలు కాబట్టి పెద్దలు మేము చేత అనకూడదు, మా చేత గౌరవింపబడ్డారు. ఇలా మనము రాయడం జరుగుతుంది కర్మణీ వాక్యంలో. ఫస్ట్ మోడల్ కర్మణీ వాక్యంలో. సెకండ్ మోడల్ ఏమిటమ్మా అని కనుక చూసినట్లయితే మనకు కర్మ ప్లస్ ప్రథమ విభక్తి ఐచ్ఛికం ప్లస్ క్రియా ప్లస్ బడు లేదా పడు. చూడండి, వాద్యాల చప్పుడును విన్నారు. మనం ఇందాక అక్కడ రాశాం, వాద్యాల చప్పుడును విన్నారు. ఎవరు విన్నారు? కర్తుందా? కర్తుందా వాక్యంలో? లేదు. ఏమాత్రమే ఉంది? కర్మ మాత్రమే ఉంది. కాబట్టి ఇక్కడ కర్త లేదు కాబట్టి కర్తను గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. చేత అనే విభక్తిని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కర్త ఉంటే కదా చేతన గురించి ఆలోచిస్తాం. కర్త లేకపోయినప్పుడు చేతన గురించి మనం ఎందుకు ఆలోచించాలి? ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ కర్మ మాత్రమే ఉంది కాబట్టి వాద్యాల చప్పుడును విన్నారు. ఎవరు విన్నారో లేదు, దేనిని విన్నారు? వాద్యాల చప్పుడును. అప్పుడు దానికి ఉండే నూనె తీసేసి వాద్యాల చప్పుడు విన్నారు. క్రియ అంటే బడింది, వినబడింది. వాద్యాల చప్పుడు వినబడింది. నా మీద రాళ్లను విసిరారు. ఎవరు? ఎవరు లేరు. దేనిని విసిరారు? రాళ్లను. అప్పుడు దానికి నువ్వు తీసేసి నా మీద రాళ్ళు విసరబడ్డాయి. అలా మనం మార్చడం జరగాలి. ఇది మోడల్ నెంబర్ 2. అంటే ఏం లోపించినటువంటిది? ఇది కర్త లోపించిన కర్మణీ వాక్యం. అప్పుడు కర్త లోపించిన కర్మణీ వాక్యంలో ఏముంటుంది? కర్మకు ప్రథమ విభక్తి ఐచ్ఛికంగా చేరుతుంది, క్రియకు బడు లేదా పడు చేరుతుంది. మూడో టైప్ ఏమిటి? కర్మ లోపించినటువంటి కర్మణీ వాక్యం. కర్మ లోపించిన కర్మణీ వాక్యం ఎలా ఉంటుంది? కర్తకు తృతీయ విభక్తి చేర్చబడుతుంది, క్రియకు బడు లేదా పడు చేర్చబడుతుంది. క్రియకు బడు లేదా పడు చేర్చబడి అంటే అక్కడ కర్మ ఉండదు. ఏమాత్రమే ఉంటుంది? కర్త. అప్పుడు కర్తకి ఏం చేర్చాలా? తృతీయ విభక్తి. క్రియకి ఏం చేర్చాలా? బడు లేదా పడు. వ్యాసుడు రచించాడు. ఎవరు రచించింది? వ్యాసుడు. దేనిని రచించాడనే కర్మ లేదు కాబట్టి వ్యాసుని చేత రచించబడింది. నేను చదివాను, నా చేత చదవబడింది అనే విషయాన్ని మనం అక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా మోడల్ నెంబర్ ఫోర్ కర్త ఉండదు, కర్మ ఉండదు, ఓన్లీ క్రియ మాత్రమే ఉండే కర్మణీ వాక్యం. ఈ క్రియ మాత్రమే ఉండే కర్మణీ వాక్యానికి ఏం పెడితే సరిపోద్ది?
పడువు లేదా పడు పెడితే సరిపోతుంది. ఎందుకంటే కర్త కర్మ లేరు కాబట్టి వాళ్ళని గురించి మనం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏమాత్రమే ఉంటుంది క్రియ, క్రియకి ఏం పెట్టాలి, పడువు లేదా పడు. ఇవి రచించి 15 సంవత్సరాలు గడిచింది అని చెప్పిన. ఎవరు రచించారు, దేనిని రచించారు అనేది మనకు అక్కడ లేదు, కానీ క్రియ మాత్రం ఉంది రచించి అని. అందుకే దానికి ఏం పెడితే సరిపోద్ది, బడు. ఇవి రచించబడి 15 సంవత్సరాలు గడిచింది. శాస్త్రజ్ఞానంగా ఆమోదం పొందింది. ఎవరు, ఎవరిని, ఏం లేదు అక్కడ, ఆమోదం పొందింది అని ఉంది. అంటే దానికి ఏం పెడితే సరిపోద్ది, బడు. శాస్త్రజ్ఞానంగా ఆమోదింపబడింది అని చెప్పి రాస్తే సరిపోతుంది. అంటే మిత్రులారా, ఓవరాల్గా మీకు ఒక విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్నా, కర్తరి వాక్యము కర్మని వాక్యాన్ని గుర్తించేటువంటి క్రమంలో నువ్వు మొట్టమొదట ఈ వాక్యాలలో కర్త కర్మ క్రియ మూడు ఉన్నాయా లేదా అనేది మాత్రము చూడాలి. తర్వాత ఒకవేళ కర్త లేకపోతే ఏమేమి ఉన్నాయి, కర్మ క్రియ ఉన్నాయా అనేది చూసుకోవాలి. కర్మ లేకపోతే ఏమున్నాయి, కర్త క్రియ ఉన్నాయా చూసుకోవాలి. కర్త కర్మ రెండూ లేకపోతే ఏమున్నాయి, క్రియ ఉందా అనేటువంటిది చూసుకోవాలి. ఏమున్నా లేకపోయినా ఏమాత్రం ఉంటుంది, క్రియ మాత్రం ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కర్తరీ వాక్యాన్ని కర్మనీ వాక్యంలోనికి మార్చేటువంటి క్రమంలో ఆ వాక్యం యొక్క స్ట్రక్చర్ని నువ్వు మనసు యందు ఉంచుకోవాలి. కర్త కర్మ క్రియ మూడు ఉన్నాయా, లేకపోతే కర్త లోపించి కర్మక్రియ మాత్రమే ఉందా, లేకపోతే కర్మ లోపించి కర్తాక్రియ మాత్రమే ఉందా, లేకపోతే కర్త కర్మ లోపించి క్రియ మాత్రమే ఉందా అనేది చూసుకోవాలి. దానికి తగిన విధంగా నువ్వు మార్పులు చేర్పులు చేసుకోవాలి. కర్త కర్మక్రియ మూడు ఉన్నట్లయితే దాన్ని కర్మనిలోనికి మార్చేటువంటి క్రమంలో కర్మకు కర్తరి వాక్యంలో కర్మకు ఉండేటువంటి ద్వితీయ విభక్తిని తొలగదోసి ఇక్కడ ప్రథమా విభక్తి అనేటువంటిది పెట్టుకోవడానికి వీలుంటే పెట్టుకొని, కర్తకు తృతీయ విభక్తి అనేటువంటి దాన్ని చేర్చుకొని, క్రియకు బడువు లేదా పడు అనే దాన్ని చేర్చుకోవాలి అనే విషయం నీకు అర్థం కావాలి. రెండో అంశానికి వస్తే, అక్కడ కర్త లోపించిన కర్తరి వాక్యం ఉంటే దాన్ని కర్మనీలోనికి మార్చేటువంటి క్రమంలో ఆ కర్మని కర్తరీ వాక్యంలో కర్మకు ఉండేటువంటి ద్వితీయావిభక్తిని తీసేసి ఇక్కడ ప్రథమావిభక్తి వీలైతే చేర్చుకొని క్రియకి ఏం చేర్చుకోవాలి, పడు లేదా పడు చేర్చుకోవాలి. ఒకవేళ కర్మ లేదు, కర్త క్రియ మాత్రమే ఉండే కర్తరీ వాక్యం ఉంది, అప్పుడు నువ్వు కర్మను గురించి ఆలోచించకుండా కర్తకు ఉండేటువంటి ప్రథమావిభక్తిని తొలగదోసి ఇక్కడ తృతీయావిభక్తి అనేటువంటి దాన్ని పెట్టుకొని క్రియకి ఏం చేర్చుకోవాలి, బడు లేదా పడు అనేటువంటి దాన్ని చేర్చుకోవాలి. తర్వాత కర్త కర్మ ఏమీ లేవు, ఏమాత్రమే ఉంది, క్రియ మాత్రమే ఉంది, అప్పుడు దానికి ఏం పెడితే సరిపోతుంది, బడు లేదా పడు పెడితే సరిపోతుంది. అంటే కర్తరీ వాక్యాన్ని కర్మలోకి మార్చాలన్నప్పుడు ఈ రూల్స్ అనేవి నీ యొక్క మస్తిష్కంలో నిక్షిప్తమై ఉండాలి అనే విషయాన్ని నువ్వు ఇక్కడ గుర్తు ఎందు ఉంచుకొనవలెను. అలా కాకుండా నేరుగా అడుగుతున్నాడు ఈ మధ్యకాలంలో ప్రశ్న, వాల్మీకి రామాయణాన్ని రచించాడు, ఇది ఏ వాక్యము, కర్తరి వాక్యం కర్మణి వాక్యం ప్రత్యక్ష వాక్యం పరోక్ష వాక్యం అని అడుగుతున్నాడు. అప్పుడు మనకు అక్కడ క్రియకు బడు లేదా పడు లేదు కాబట్టి దాని కర్తరి వాక్యం అని చెప్పి మనం ఐడెంటిఫై చేస్తాం. వృత్తీయపడ్డ శిరస్సు నాది, వృత్తీయపడ్డ శిరస్సు నాది, ఇది ఏ వాక్యము అని అడిగినప్పుడు అక్కడ బడు అనేటువంటిది ఉంది కాబట్టి వెంటనే కర్మనీ వాక్యము అని చెప్పి చెప్పాలి. ఇలా మనము ఆ వాక్యాన్ని అది ఏ వాక్యము అని అడిగినప్పుడు ఐడెంటిఫై చేయాలి. కర్తరి కర్మనీని ఐడెంటిఫై చేయాలంటే క్రియను మనం చూసుకోవాలి. క్రియకు బడు లేదా పడు లేకపోతే కర్తరి వాక్యమని, క్రియకు బడు లేదా పడు ఉంటే కర్మనీ వాక్యం అని ఐడెంటిఫై చేయాలి. కర్తరిని కర్మనిలోకి మార్చేటువంటి క్రమంలో కర్త కర్మక్రియ మూడు ఉన్నాయా, లేదా కర్త లోపించి కర్మక్రియ మాత్రమే ఉన్నాయా, లేకపోతే కర్మ లోపించి కర్తక్రియ మాత్రమే ఉన్నాయా, లేకపోతే కర్త కర్మ లోపించి క్రియ మాత్రమే ఉందా అనేటువంటిది పరిశీలించుకొని దానికి తగిన విధంగా మార్పులు చేసుకోవలను. క్లియర్? దట్స్ ఆల్. ఆ విధంగా మనం కర్తరి కర్మని వాక్యాలను విపులంగా తెలుసుకోవడం జరిగింది. ఓకేనా? దట్స్ ఆల్. కర్తరి కర్మని వాక్యాలు. ఇక మనకు తర్వాత ఉండేటువంటి అంశం ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు అనే విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకుంటాం. తరువాత మనకు వాక్యాలలో ఉండేటువంటి అంశాలలో ప్రత్యక్ష
పరోక్ష వాక్యాలు. వీటినే మనకు ఆంగ్లంలో డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. వీటినే మరొక విధంగా తెలుగులో అనుకృతి వాక్యాలు అని పిలుస్తారు. ప్రత్యక్ష పరోక్ష వాక్యాలకు అనుకృతి వాక్యాలు అని పిలవడం జరుగుతుంది. ప్రత్యక్షానుకృతి వాక్యము అని, పరోక్షానుకృతి వాక్యము అని పిలుస్తారు. ఎందువలన అని కానీ చూసినట్లయితే, అని అనే అనుకారక ప్రత్యయం, అని అనే అనుకారక ప్రత్యయం, అని అనే అనుకారక ప్రత్యయం సహాయంతో ఇవి రెండు వాక్యాలు ఏర్పడతాయి. కాబట్టి వాటికి అనుకృతి వాక్యాలు అనే పేరు వచ్చింది. అనుకృతి వాక్యాలు అనే పేరు వాటికి రావడానికి కారణం అని అనే అనుకారక ప్రత్యయం సహాయంతో ఏర్పడడం. ఇప్పుడు మనం ఏ వాక్యంలోకి వెళ్తున్నాం? ప్రత్యక్షానుకృతి వాక్యం. ప్రత్యక్షానుకృతి వాక్యం అంటే ఎలా ఏర్పడుతుంది అని గాను చూసినట్లయితే, దాని యొక్క నిర్వచనం ఏమిటి అని గాను చూసినట్లయితే, ఒక వ్యక్తి చెప్పిన అంశాన్ని చెప్పినట్లుగా చెప్పడం. ఒక వ్యక్తి చెప్పిన అంశాన్ని చెప్పినట్లుగా చెప్పడం, ఒక గ్రంథములో ఉండే విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం, ఒక వ్యక్తి చెప్పిన విషయాన్ని చెప్పినట్లుగా చెప్పడం, ఒక గ్రంథములో ఉండే విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెబితే అదేమవుతుంది? ప్రత్యక్షానుకృతి వాక్యం అవుతుంది. సార్ అవన్నీ కాదు సార్, ప్రత్యక్ష వాక్యాన్ని మేము ఎలా గుర్తించాలి మాకు చెప్పరా అంటే గుర్తించడానికి నియమాలు. ప్రత్యక్ష వాక్యాన్ని గుర్తించడానికి నియమాలు. ప్రత్యక్ష వాక్యాన్ని గుర్తించడానికి నియమాలు ఏమేమి నియమాలు ఉన్నాయి అంటే, నెంబర్ వన్ ఉత్తరణ చిహ్నాలు అంటే వీటినే ఇన్వర్టెడ్ కామాస్ అంటారు. ఉత్తరణ చిహ్నాలు ఉండవచ్చు, ఉండవచ్చు అంటే అర్థమేమి? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే ప్రత్యక్ష వాక్యంలో ఉత్తరణ చిహ్నాలు అనేటువంటివి ఖచ్చితంగా ఉండవలసిన అవసరం లేదు. అంటే ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు, ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. నెంబర్ 2, ప్రత్యక్ష వాక్యంలో నేను, నా, మేము, మా, నీవు, నీ, మీరు, మీ వంటి ఉత్తమ పురుష, మధ్యమ పురుష సర్వనామాలు కనిపించవచ్చు. ఉత్తమ పురుష, మధ్యమ పురుష సర్వనామాలు కనిపించవచ్చు. ఇది ఉత్తమ పురుష ఏకవచనమైతే ఇవి ఉత్తమ పురుష బహువచనం, ఇవి మధ్యమ పురుష ఏకవచనమైతే ఇవి మధ్యమ పురుష బహువచనం. అంటే ఉత్తమ, మధ్యమ పురుష సర్వనామాలు కనిపించవచ్చు. ఎక్కడ? ప్రత్యక్ష వాక్యంలో. నేను, నా, మేము, మా, నీవు, నీ, మీరు, మీ అనేటువంటి సర్వనామాలు కనిపించవచ్చు.
ఇప్పుడు చెప్పబోయే రూల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రత్యక్ష వాక్యంలో పై రెండు నియమాలు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఒక నియమం ఉండి తీరుతుంది. ఏ నియమం అంటే అది వాక్యము చివర తప్పకుండా అని అనే ప్రత్యయం కనిపిస్తుంది, ప్రత్యేకంగా కనిపిస్తుంది, ఏ పదముతో కలవకుండా కనిపిస్తుంది అని అనే అనుకారక ప్రత్యయం ప్రత్యక్ష వాక్యంలో వాక్యము చివర తప్పకుండా కనిపిస్తుంది. ఎవరితో కలవకుండా కనిపిస్తుంది, ఒంటరిగా కనిపిస్తుంది. ఏ ప్రత్యయం? అని అనే ప్రత్యయం. చూడండి మిత్రులారా, దాన్ని బట్టే మనం గుర్తుపట్టవచ్చు ఏ వాక్యమని. ప్రత్యక్ష వాక్యంలో ఉత్తరణ చిహ్నాలు ఉండొచ్చు, అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఈ మధ్యమ పురుష ఉత్తమ పురుష సర్వనామాలు ఉండొచ్చు, అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఉండేది ఏమిటి? అని. అని అనేది ఉండాలి. ఎక్కడ ఉంటుంది? వాక్యం చివరిలో ఉంటుంది, ఒంటరిగా ఉంటుంది, ఎవరితో కలిసి ఉండదు అనే విషయాన్ని నువ్వు ఇక్కడ గుర్తించడం జరగాలి. కొన్ని ఉదాహరణలు చెప్తే నీకు బ్రహ్మాండంగా అర్థమవడం జరుగుతుంది. నాయనలారా, నేను మీ సభాస్థలినంత చెడగొట్టి తిని అని జంగాల శాస్త్రి అన్నాడు. అది ఏ వాక్యము? ప్రత్యక్ష వాక్యం. దేన్ని బట్టి చెప్పావు నువ్వు? అని అనేటువంటి దాన్ని బట్టి. నాయనలారా, నాయనలారా, నేను మీ సభా కార్యక్రమమునంతయు సభా కార్యక్రమమునంతయు చెడగొట్టి తిని అని జంగాల శాస్త్రి అన్నాడు. ఇది ఏ వాక్యము? ప్రత్యక్ష వాక్యం. దేన్ని బట్టి నువ్వు ప్రత్యక్ష వాక్యం అని చెప్తున్నావు? ఉత్తరణ చిహ్నాలు దీనికేమైనా ఉన్నాయా? లేవు. ఏ మాత్రమే ఉంది? అని మాత్రమే ఉంది. కాబట్టి ఇది ఏ వాక్యం అని చెప్పాలి? ప్రత్యక్ష వాక్యము. నేను రాను అని రఘు నరేష్తో చెప్పాడు. ఇది కూడా ఏ వాక్యమే? ప్రత్యక్ష వాక్యమే. ఏడైతే ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి, ఉత్తమ పురుష సర్వనామం ఉంది, అని అనేటువంటి మూడు ఉన్నాయి. ఏమున్నా లేకపోయినా ప్రత్యక్ష వాక్యాన్ని గుర్తించడానికి మనకు ఏముండడం జరుగుతుంది? అని అనేది ఉంటుంది. ఎక్కడుంటుంది? వాక్యం చివర ఉండడం జరుగుతుంది అనే విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మా అన్నయ్య ముస్తాఫా కమల్కు స్టేషన్ రోడ్లో దుకాణం ఉండేది అని అబ్దుల్ కలాం చెప్పారు. ఈ వాక్యం కూడా ఏ వాక్యమే? ప్రత్యక్ష వాక్యంగానే చెప్పడం జరగాలి. కాబట్టి ప్రత్యక్ష వాక్యం అనేటువంటిది ఇలా ఏర్పడడం జరుగుతుంది. నీవు ఎక్కదలిచిన రైలు ఒక జీవితకాలము లేటు అని ఆరుద్ర చెప్పాడు. అది కూడా ఏ వాక్యమే? ప్రత్యక్ష వాక్యమే. మేము మా ఊళ్ళో 4వ తరగతి దాకా చదివాము అని లక్ష్మీబాయి చెప్పింది. నేను చాలా కోపిష్టిని అని ఉపాధ్యాయుడు చెప్పాడు. ఇవన్నీ కూడా ఏ వాక్యాలు అవుతాయంటే ప్రత్యక్ష వాక్యాలు అవుతాయి. ప్రత్యక్ష వాక్యాలను గుర్తుపట్టడానికి మిత్రులారా, ఏం చెప్పినా మీకు ఏమున్నా లేకపోయినా వాక్యం చివర ఏముంటుంది? అని అనేటువంటి ప్రత్యయం ఉంటుంది. అది ప్రత్యేకంగా మనకు కనిపిస్తుంది అనే విషయాన్ని మీరు అక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏ వాక్యంలోకి వెళ్తున్నాం మనం? పరోక్ష వాక్యంలోకి వెళ్తున్నాం. పరోక్ష వాక్యంలోనికి వెళ్ళేటువంటి క్రమంలో మనం దాని యొక్క నిర్వచనాన్ని గురించి తెలుసుకోవాలి. పరోక్ష వాక్యము అనగానేమి అని కానీ చూసినట్లయితే, ఒక వ్యక్తి చెప్పినది చెప్పినట్లుగా చెబితే ప్రత్యక్ష వాక్యం, ఒక వ్యక్తి ఇలా చెప్పాడని మన మాటల్లో చెబితే పరోక్ష వాక్యం అవడం జరుగుతుంది. ఒక వ్యక్తి ఇలా చెప్పాడని మన మాటల్లో చెబితే పరోక్ష వాక్యం అవడం జరుగుతుంది. సార్, మరి పరోక్ష వాక్యాన్ని ఎలా గుర్తించాలి సార్? మరి ప్రత్యక్ష వాక్యాన్ని పక్షవాక్యంలోకి ఎలా మార్చాలి సార్ అని కానీ చూసినట్లయితే, ఉత్తరణ చిహ్నాలు పరోక్ష వాక్యం,
పరోక్ష వాక్యము అంటే ఉత్తరణ చిహ్నాలు తొలగిపోతాయి. ఉత్తరణ చిహ్నాలు గనక ఉన్నట్లయితే పరోక్ష వాక్యంలోనికి వచ్చేటప్పటికి ఏమైపోతాయి? తొలగిపోతాయి. ఉత్తరణ చిహ్నాలు తొలగిపోతాయి. ఉత్తరణ చిహ్నాలు తొలగిపోతాయి. నెక్స్ట్, నేను అనే సర్వనామం తానుగా మారుతుంది. నేను అనేది తానుగా మారుతుంది. నా అనేది తనగా మారుతుంది. మేము అనేది తాముగా మారుతుంది. మా అనేది తమగా మారుతుంది. నీవు లేదా నీ అనేది అతడు లేదా ఆమెగా మారుతుంది. అతడు లేదా ఆమెగా మారుతుంది. మీరు లేదా మీ అనేది వాళ్ళుగా మారుతుంది. వారు లేదా వాళ్ళుగా మారుతుంది. ఇలా మనము ప్రత్యక్షను పరోక్షలోనికి మార్చే క్రమంలో నేను అనే ఉత్తమ పురుష సర్వనామం తానుగా, నా అనేటువంటిది తనాగా, మేము అనేటువంటిది తాముగా, మా అనేది తమాగా, నీవు నీ అనేది అతడు లేదా ఆమెగా, మీరు మీ అనేది వాళ్ళుగా మారడం జరుగుతుంది. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. మొన్న డిఎస్సీలో అడిగినటువంటి బిట్టు నేను అనేటువంటి సర్వనామం ఏంగా మారుతుంది? తానుగా మారడం జరుగుతుంది. అంటే ఏ వాక్యాన్ని ఏ వాక్యంలోకి మార్చేటప్పుడు? ప్రత్యక్ష వాక్యాన్ని పరోక్ష వాక్యంలోకి మార్చేటప్పుడు ఇటువంటి మార్పులు మనకు జరుగుతాయి అనే విషయాన్ని నువ్వు ఇక్కడ గుర్తుంచుకోవడం జరగాలి. ఇక తర్వాత మూడవ రూల్ ఏమిటంటే, ఈ అని అనేటువంటి ఈ అనుకారక ప్రత్యయం, ఈ అని అనేటువంటి అనుకారక ప్రత్యయం పరోక్ష వాక్యంలోనికి పోయేటప్పుడు, పరోక్ష వాక్యంలోనికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఈ అని అనే అనుకారక ప్రత్యయం దాని ముందుండేటువంటి పదంలో కలిసిపోతుంది. దాని ముందుండే పదంలో ఏమైపోతుంది? కలిసిపోతుంది. ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా కనపడినటువంటి అని పరోక్ష వాక్యంలోనికి పోయేటప్పటికీ ఏమవడం జరుగుతుంది? దాని ముందుండేటువంటి పదంలో కలిసిపోతుంది. అట్ట కాకుండా రెండు మూడు వాక్యాలుంటే రెండు మూడు వాక్యాల చివర ఎవరు కలిసిపోతారు? అని అనేటువంటిది కలిసిపోతుంది. అని అనేటువంటిది ఒకే వాక్యం ఉంటే ఆ వాక్యం చివర కలిసిపోతుంది. అని అనేటువంటిది రెండు మూడు వాక్యాలుంటే రెండు మూడు వాక్యాల చివర కలిసిపోతుంది. ఇక్కడ అని ప్రత్యేకంగా కనిపిస్తుంది, ఇక్కడ అని అనేటువంటి అనుకారక ప్రత్యయం కలిసిపోతుంది అనే విషయాన్ని నువ్వు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మార్చండి. నాయనలారా, నేను మీ సభా కార్యక్రమమునంతయు చెడగొట్టి తిని అని జంగాల శాస్త్రి చెప్పాడు. నాయనలారా, తాను వాళ్ళ సభా కార్యక్రమమునంతయు చెడగొట్టి తినని, చెడగొట్టి తిని ప్లస్ అని రెండింటినీ కలిపితే చెడగొట్టి తిన్నని, చెడగొట్టి తిన్నని జంగాల శాస్త్రి చెప్పాడు. అది ఏ వాక్యం అవడం జరుగుతుంది? పరోక్ష వాక్యం అవుతుంది. ప్రత్యక్ష వాక్యాన్ని పరోక్ష వాక్యంలోనికి మార్చేటప్పుడు నేను అనేది ఏంగా మారుతుంది? అక్కడ తాను అంటే నేను, అంటే నాయనలారా నేను వాళ్ళ సభా కార్యక్రమమునంతయు చెడగొట్టి తినని జంగాల శాస్త్రి చెప్పాడు. నేను రాను అని రఘు నరేష్ తో అన్నాడు. అప్పుడు తాను రాను ప్లస్ అని, రానని, తాను రానని రఘు నరేష్ తో అన్నాడు. అటువంటిదే, నీవు ఎక్కదలిచిన రైలు ఒక జీవిత కాలము లేటు. నీవు ఎక్కదలిచిన రైలు ఒక జీవిత కాలము లేటు అని ఆరుద్ర చెప్పాడు, అని ఆరుద్ర చెప్పాడు. దీన్ని ఇప్పుడు మనం పరోక్షలోనికి మార్చేటప్పుడు నీవు అనేది ఏంగా మారుతుంది? అతడు లేదా ఆమె. ఆమె ఎక్కదలిచిన రైలు ఒక జీవిత కాలము లేటు. లేటు ప్లస్ అని, లేటని ఆరుద్ర చెప్పాడు. నేను రానుప్ప, నేను రానుప్ప అని తమ్ముడు చెప్పాడు. దీన్ని పరోక్ష వాక్యంలోకి మార్చండి. నేను అనేటువంటిది ఏంగా మారుతుంది? తాను రానని, తాను రానుపో
తాను రాను పో, పో ప్లస్ అని ఏమవుతుంది? పొమ్మని. పో ప్లస్ అని పోని అని చెప్పకూడదు. పో ప్లస్ అని పొమ్మని, రా ప్లస్ అని రమ్మని, లే ప్లస్ అని లెమ్మని, రా రమ్మని పో పొమ్మని అని గుర్తుపెట్టుకోవాలి. రా ప్లస్ అని రమ్మని, పో ప్లస్ అని పొమ్మని, లే ప్లస్ అని లెమ్మని, ఇలా గుర్తుపెట్టుకోవడం అనేటువంటిది జరగాలి. నువ్వు ఇటు రా అని భార్య పిలిచింది, అతడు లేదా ఆమెను ఇటు రమ్మని భార్య పిలిచింది. రా, రా ప్లస్ అని రమ్మని, పో ప్లస్ అని పొమ్మని, లే ప్లస్ అని ఇమ్మ, లే ప్లస్ అని లెమ్మని, ఇలా మారడం జరుగుతుంది. ఓకేనా? అర్థమైందా? నాకు ఇటువంటివి ఇష్టం ఉండవు, నా కాళ్ళు పట్టుకోవద్దు అని ఉపాధ్యాయుడు చెప్పాడు. దాన్ని మారిస్తే నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు, నా కాళ్ళు పట్టుకోవద్దు అని ఉపాధ్యాయుడు చెప్పాడు. ఆడ ఎన్ని వాక్యాలు ఉన్నాయి? రెండు వాక్యాలు. రెండు వాక్యాలకి చివర ఏం కలిసిపోతుంది? అని కలవాలి. చివరి వాక్యానికి చివర మాత్రమే కాదు, అనికి ముందు ఎన్ని వాక్యాలు ఉంటాయి అన్ని వాక్యాల చివర అని అనేటువంటిది ఏమైపోతుంది? కలిసిపోతుంది. నాకు ఇలాంటివి ఇష్టం ఉండవని, నా కాళ్ళు పట్టుకోవద్దని ఉపాధ్యాయుడు చెప్పాడు. అలా మార్చడం అనేటువంటిది జరగాలి. మిత్రులారా, ప్రతి దానిలో నేను అనేటువంటి సర్వనామం ఉంటుందని మనము అనుకోకూడదు. నీవు అనేటువంటిది ఉంటుందని అనుకోకూడదు. అవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎవరు ఉంటారు ఖచ్చితంగా అని అనేటువంటిది ఉంటుంది. ప్రత్యక్ష వాక్యంలో ఎవరున్నా లేకపోయినా ఎవరుంటారు అని ఉంటుంది. పరోక్ష వాక్యంలో కూడా ఎవరున్నా లేకపోయినా ఎవరుంటారు అని ఉంటుంది. ప్రత్యక్ష వాక్యంలో ఎవరున్నా లేకపోయినా అని సపరేట్గా కనిపిస్తే, పరోక్ష వాక్యంలో ఎవరున్నా లేకపోయినా అని అనేటువంటిది తన ముందుండేటువంటి వాక్యంలో కలిసిపోతుంది అనే విషయాన్ని నువ్వు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మిట్లు టక్కా టక్కా అని చెప్తారు చూడండి. ప్రజలు శాంతిని కోరు ఏ వాక్యం? కర్తరీ వాక్యం, కర్మణీ వాక్యం, ప్రత్యక్ష వాక్యం, పరోక్ష వాక్యం? సార్, కర్తరీ వాక్యం సార్. ఎందుకంటే అని లేదు సార్, అని దాని ముందు దాంట్లో కలిసి లేదు సార్, ఇక్కడ క్రియకు బడు లేదు సార్, కాబట్టి ఇక్కడ క్రియ సపరేట్గా మనకు కనిపిస్తుంది, కాబట్టి అది కర్తరీ వాక్యమే అని నువ్వు అనలైజ్ చేయగలగాలి. అంటే ఇంకొక బిట్ అడుగుతున్నా చూడు, ప్రజలు శాంతిని కోరుచున్నారు అని రాజకీయ నాయకులు చెప్పారు, ఇది ఏ వాక్యం అవుతుంది? ప్రత్యక్ష వాక్యం అవుతుంది. ఎందుకు ప్రత్యక్ష వాక్యం అవుతుంది? చివరిలో అని అనేటువంటిది ఉంది. ప్రజలు ప్రజలు శాంతిని కోరుచున్నారని రాజకీయ నాయకులు చెప్పారు, అదేమవుతుంది? పరోక్ష వాక్యం అవుతుంది. అట్ట కాకుండా శాంతి ప్రజల చేత కోరబడుతున్నది, అదేమవుతుంది? కర్మణి వాక్యం. ఇట్ట ఏది ఏ వాక్యమో మనం గుర్తించడం జరగాలి. ఉరి తీయబడ్డ శిరస్సు నాది అని శ్రీశ్రీ చెప్పాడు, ఇది ఏ వాక్యము? ప్రత్యక్ష వాక్యం. ఉరి తీయబడ్డ శిరస్సు నాది, ఇది ఏ వాక్యము? కర్మణీ వాక్యం. ఉరి తీసిన శిరస్సు నాది, ఏ వాక్యము? కర్తరీ వాక్యం. ఉరి తీయబడ్డ శిరస్సు నాదని శ్రీశ్రీ చెప్పాడు, అది ఏ వాక్యము? పరోక్ష వాక్యం. అంటే అని అనేటువంటిది సపరేట్గా కనిపిస్తే ప్రత్యక్ష వాక్యము, అని అనేటువంటిది దాని ముందుండే వాక్యాల్లో కలిసిపోతే పరోక్ష వాక్యము, క్రియకు బడు చేరితే కర్మణీ వాక్యము, క్రియకు బడు లేదా పడు చేరకపోతే కర్తరీ వాక్యం. ఈ విషయాన్ని నువ్వు ఇక్కడ స్పష్టంగా గుర్తించడం జరగాలి. చూడండి మిత్రులారా, కుక్క భౌ భౌ అని అరుస్తుంది, దాంట్లో సర్వనామాలు ఏమైనా ఉన్నాయా? ఉద్ధరణ చిహ్నాలు ఏమైనా ఉన్నాయా? లేవు. కుక్క భౌ భౌ అని అరుస్తుంది, దాన్ని మనం ఏం చేయబల్లే, ఏం మార్చబల్లే, అని అనే దాని ముందుండే దాంట్లో కలిపేస్తే చాలు, కుక్క భౌ భౌ అని అరుస్తుంది. అంటే ప్రత్యక్ష వాక్యాన్ని పరోక్ష వాక్యంలోకి మార్చేటప్పుడు ప్రతి దాంట్లో తాను ఉంటుందని, ప్రతి దాంట్లో మేముంటుందని మనం అనుకోకూడదు. ఉన్న వాటిని మాత్రమే మార్చాలి, లేని వాటి గురించి ఆలోచన చింత చెందాల్సిన అవసరం లేదు. ఉత్తరణ చిహ్నాలు అన్నిటల్లో ఉండవు. ఉత్తరణ చిహ్నాలు ఉంటేనే ఏం చేయాలి? పరోక్ష వాక్యంలోకి పోయేటప్పటికి తొలగించాలి. ఉత్తరణ చిహ్నాలు లేకపోతే వాటిని తొలగించాల్సిన అవసరం లేదు. లేకపోతే తొలగించాల్సిన అవసరం ఎక్కడి నుంచి వస్తుంది మనకు?
నేను నా మేము మా నీవు నీ మీరు మీ అనే సర్వనామాలు ఉంటేనే మార్చాలి, లేకపోతే వాటిని మార్చాల్సిన అవసరం లేదు అని అనేటువంటి ప్రత్యయం మాత్రం ప్రత్యక్ష వాక్యంలో సపరేట్గా కనిపిస్తుంది, పరోక్ష వాక్యంలో తన ముందుండేటువంటి వాక్యాలలో కలిసిపోతుంది అనే ఈ అంశాలను మీరు గుర్తుపెట్టుకుంటే ప్రత్యక్ష పరోక్ష వాక్యాన్ని ఫింగర్ టిప్స్లో మీరు చేయగలరు. అలా మనము ప్రత్యక్ష పరోక్ష వాక్యాల గురించి విపులంగా చర్చించుకున్నాం. ఇప్పుడు దాకా ప్రత్యక్ష పరోక్ష వాక్యాలలో ఒక రకాన్ని గురించి మాత్రమే మనం చూడడం జరిగింది. ఇంకొక రకం ఉంటుందా సార్? ఉంటుంది. అంటే ప్రత్యక్ష పరోక్ష వాక్యాలలో పురుషను మారిస్తే, అంటే ఈ సర్వనామాలను మారిస్తే అక్కడ అర్థభంగం కలుగుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి అనంటే పురుషను మార్చకుండా దగ్గర దగ్గర ఉండేటువంటి సర్వనామాలను కలిపి ఒకే సర్వనామంగా మార్చి ప్రత్యక్ష వాక్యాన్ని పరోక్ష వాక్యంలోనికి మార్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విషయాన్ని గురించి నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. చూడబోతున్నాము ఆ రెండవ రకం ఏమిటి అని గన చూసినట్లయితే మనకు ఈ యొక్క రెండవ రకం ఏమిటి అంటే సర్వనామాలను ఉత్తమ పురుష నుండి ప్రథమ పురుషలోనికి మార్చితే అర్థభంగం కలుగుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఉత్తమ పురుష నుండి ప్రథమ పురుషలోనికి మారిస్తే అర్థభంగం కలుగుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి అనంటే అప్పుడు పురుషను ఇంకొక పురుషలోనికి మార్చకుండా దగ్గర దగ్గర ఉండేటువంటి సర్వనామాలను మనము కలిపివేయాలి. చూడండి, దానికి ఎగ్జాంపుల్, నేను నీతో నేను రాను, నేను నీతో నేను రాను అని చెప్పాను. ఇది ఏ వాక్యము? ప్రత్యక్ష వాక్యం అని మనకు తెలుస్తుంది. దీన్ని పరోక్షలోనికి మార్చు. జనరల్గా నేను నీతో తాను రానని చెప్పాను అంటే అక్కడ ఏమవుతుంది? ఇక్కడ పురుషను మారిస్తే అర్థభంగం కలుగుతుంది. అందువలన మనం ఏం చేయాలి అనంటే ఇటువంటి సందర్భంలో దగ్గర దగ్గర ఉండే సర్వనామాలను కలిపివేయాలి. నీతో నేను, నీతో ప్లస్ నేను అనే రెండు సర్వనామాలను కలిపితే నీతోగానే మారుతుంది. నీతో ప్లస్ నేను అనే రెండు సర్వనామాలను కలిపితే ఏంగా మారుతుంది? నీతోగానే మారుతుంది. అప్పుడు నేను నీతో, నేను నీతో రానని చెప్పాను. ఇలా మార్చాలి. ఇది ఎప్పుడంటే ఇక్కడ పురుషను ఉత్తమ పురుషను ప్రథమ పురుషలోనికి మారిస్తే అర్థభంగం కలుగుతున్నప్పుడు దగ్గర దగ్గర సంబంధం కలిగినటువంటి దగ్గర ఉండేటువంటి సర్వనామాలను కలిపి ఏక సర్వనామంగా మార్చాలి. నీతో నేను అని కలిపినప్పుడు నీతో అవుతుంది. అప్పుడు నేను నీతో రానని చెప్పాను. ఇది ఒకసారి డిఎస్సిలో అడిగినటువంటి బిట్టు. నెక్స్ట్, ఆమె అతనితో, ఆమె అతనితో ఆమె అతనితో ఆమె నీతో ఆమె నీతో నువ్వు ఇటురా, నువ్వు ఇటురా అని పిలిచింది. ఇది ఏ వాక్యము? ప్రత్యక్ష వాక్యం.
ఆమె నీతో నువ్వు ఇటురా అని పిలిచింది. దీన్ని సాధారణంగా మనం మారిస్తే ఆమె నీతో అతడు ఆమె ఇటురా ఇటురమ్మని పిలిచింది చి అర్థభంగం కలుగుతుంది. అప్పుడు ఏం చేయాలి? నీతో ప్లస్ నువ్వు రెండింటిని కలపాలి. నీతో ప్లస్ నువ్వు అనే రెండు సర్వనామాలను కలిపితే ఏమవుతుందంటే నిన్ను అనే సర్వనామం ఏర్పడుతుంది. నీతో ప్లస్ నువ్వు అనే రెండు సర్వనామాలను కలిపితే నిన్ను అంటే ఆమె నిన్ను ఇటు రమ్మని పిలిచింది. ఇలా మార్చడం జరగాలి. ఆమె నాతో నువ్వు పా అని చెప్పింది. ఇప్పుడు చూడండి, నాతో ప్లస్ నువ్వు ఈ రెండు సర్వనామాలు కలిస్తే నన్నుగా మారుతుంది. నీతో నువ్వు అనే రెండు సర్వనామాలు కలిస్తే నిన్ను, తర్వాత నీతో నేను అనే రెండు సర్వనామాలు కలిస్తే నీతో. ఆమె నాతో నువ్వు ఉప్ప అని చెప్పింది. అప్పుడు నాతో నువ్వు రెండు కలిస్తే నన్ను. ఆమె నన్ను పొమ్మని చెప్పింది. ఇలా మార్చుకోవడం ఎప్పుడు సర్వనామాలను మారిస్తే అర్థభంగం కలుగుతుంది అనుకున్నప్పుడు, దగ్గర ఉండే సర్వనామాలను కలిపి ఒకే సర్వనామంగా మనం మార్చాలి. నీతో నేను అనే సర్వనామాలను కలిపితే నేనుగా మారుతుంది. నెక్స్ట్ నాతో నువ్వు అనే సర్వనామాలు కలిపితే నన్నుగా మారుతుంది. నీతో నువ్వు అనే సర్వనామాలు కలిపితే నిన్నుగా మారుతుంది. అలా మనము మార్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ప్రత్యక్ష పరోక్ష వాక్యంలో రెండవ రకము. దీనిని కూడా మనం జ్ఞప్తి యందు ఉంచుకోవాలి. దాట్స్ ఆల్ మిత్రులారా. ఇంతటితో మనకు వాక్యాలు అనేటువంటి అత్యంత పెద్దదైనటువంటి చాప్టర్ కంప్లీట్ అయింది. దీంట్లో HET వాళ్లకు గరిష్టంగా 4 నుంచి 5 బిట్లు వస్తాయంటే అతిశయోక్తి కాదు, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో భాగంగానే మీకు ఏం చెప్పా, వాక్యాలు రకాలు చెప్పా, సామాన్య వాక్యము చెప్పా, సంశ్లిష్ట వాక్యము చెప్పా, సంయుక్త వాక్యము చెప్పా. అవి చెప్పేటువంటి క్రమంలోనే మీకు క్రియాసహిత వాక్యం చెప్పా, క్రియారహిత వాక్యం చెప్పా, నెక్స్ట్ కర్తృసహిత వాక్యం చెప్పా, కర్తృరహిత వాక్యం, సకర్మక వాక్యం, అకర్మక వాక్యం, ప్రేరణార్థక వాక్యాలు అనేవి చెప్పా. దీంట్లో భాగంగానే క్రియలు చెప్పా, సమాపక క్రియలు చెప్పా, అసమాపక క్రియలు చెప్పా, సకర్మక క్రియలు చెప్పా, అకర్మక క్రియలు చెప్పా, ప్రేరణార్థక క్రియలు చెప్పా. తర్వాత కనుక చూసినట్లయితే మనకు కాలాలు చెప్పా, వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం, తద్ధర్మార్థక కాలాలు అనేటువంటి కాలాల గురించి కూడా చెప్పడం జరిగింది. తర్వాత కర్తరి కర్మణీ వాక్యాలు, ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు అనేటువంటి విషయాన్ని గురించి చెప్పడం జరిగింది. అంటే అత్యధిక మార్కులు అనేటువంటివి మీ చేతుల్లో నేను ఇక్కడ పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా వాక్యాలు అనేటువంటి దాంట్లో భాగంగా మీకు వీటన్నిటిని గురించి విపులంగా చర్చించడం జరిగింది. అయితే మరొక చిన్న విషయం ఏమిటంటే, మీకు సకర్మక అకర్మక క్రియలు అనేటువంటివి ఉన్నాయి. మీకు ఆల్రెడీ సకర్మక అకర్మక వాక్యాలు చెప్పేటప్పుడు చెప్పున్నా, అక్కడ ఏమని చెప్పున్నాను, సకర్మక వాక్యము అంటే అక్కడ క్రియ కర్మను కోరుతుంది, అకర్మక వాక్యం అంటే అక్కడ క్రియ కర్మను కోరదు అని చెప్పా. అంటే క్రియ కర్మను కోరితే సకర్మకం, క్రియ కర్మను కోరకపోతే అకర్మకం. అంటే ఆ క్రియ ఎవరిని, దేనిని, వేనిని అని ప్రశ్నించి మనకు సమాధానం వస్తే సకర్మక వాక్యం అని చెప్పిన. ఎవరిని, దేనిని, వేనిని అని ప్రశ్నించడానికి సమాధానము, ప్రశ్నించడానికి వీలు లేకపోయినా, ప్రశ్నించబడి సమాధానం రాకపోయినా దానిని అకర్మక వాక్యం అని చెప్పిన. మరొకరి ప్రేరణతో పని జరిగినట్లయితే దానిని ప్రేరణార్థక వాక్యం అని చెప్పా. కానీ అకర్మక సకర్మక క్రియలు గురించి మీకు ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ అనేటువంటిది ఉంది, దాని గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి.
చూడండి సార్, సకర్మక వాక్యము వేరు, సకర్మక క్రియ వేరు. అకర్మక వాక్యము వేరు, అకర్మక క్రియ వేరు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సకర్మక క్రియ అంటే క్రియ ఎవరిని, దేనిని, వేనిని అని ప్రశ్నిస్తే చాలు, సమాధానం రావాల్సిన అవసరం లేదు. కానీ సకర్మక వాక్యంలో ఎవరిని, దేనిని, వేనిని అని ప్రశ్నించడంతో పాటు మనకు సమాధానం రావాలి. ఇక్కడ ఎవరిని, దేనిని, వేనిని, ఎవరిని, దేనిని, వేనిని అని ప్రశ్నించడానికి వీలుంటే చాలు, ఆ క్రియను సకర్మక క్రియ అంటారు. ఎవరిని, దేనిని, వేనిని అని ప్రశ్నించడానికి వీలు లేని క్రియను అకర్మక క్రియ అంటారు. ఎవరిని, దేనిని, వేనిని ప్రశ్నించడానికి వీలుండి సమాధానం వస్తే అకర్మక వాక్యం అంటారు. చూడాలి, సకర్మక వాక్యం అంటారు. ఎవరిని, దేనిని, వేనిని ప్రశ్నించడానికి వీలుంటే సకర్మక క్రియ అంటారు. సకర్మక వాక్యం వేరు, సకర్మక క్రియ వేరు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి మిత్రులారా, తిన్నాడు 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 లేకపోతే తిను తిను అనేది ఉంది. తిను అనేది సకర్మక క్రియ ఉంటుందే తప్ప సకర్మక వాక్యం కాదు. ఎందుకంటే ఎవరిని తిను, దేనిని తిను, వేనిని తిను అని ప్రశ్నించడానికి వీలుందే తప్ప ఈ ప్రశ్నించడంతో పాటు ఇక్కడ ఏమైనా సమాధానం వస్తుందా? రావడం లేదు. ఇది సకర్మక క్రియ అవుతుందే తప్ప సకర్మక వాక్యం కాదు. అంటే ఎవరిని, దేనిని, వేనిని అని ప్రశ్నించడానికి వీలుంటే చాలు, అది సకర్మక క్రియ. ఎవరిని, దేనిని, వేనిని అని ప్రశ్నించడానికి వీలుండటంతో పాటు సమాధానం వస్తే సకర్మక వాక్యం. క్లియర్? సకర్మక వాక్యం వేరు, సకర్మక క్రియ వేరు. తిను, కొట్టు కొట్టు, ఎవరిని కొట్టు, దేనిని కొట్టు, వేనిని కొట్టు అనేటువంటిది ఇక్కడ ప్రశ్న వేయడానికి వీలుంది. కాబట్టి అది కూడా ఏమవుతుంది? సకర్మక వాక్యమే. నెక్స్ట్ పొడుచు, ఎవరిని పొడుచు, దేనిని పొడుచు, వేనిని పొడుచు. నెక్స్ట్ పొదుపు, ఎవరిని పొదుపు, దేనిని పొదుపు, వేనిని పొదుపు. కాబట్టి పొడుచు, పొదుపు, కొట్టు, తిను. నాంచు, ఎవరిని నాంచు, దేనిని నాంచు, వేనిని నాంచు. దించు, ఎవరిని దించు, దేనిని దించు, వేనిని దించు. ఓకేనా? ఇవన్నీ కూడా చంపు, ఎవరిని చంపు, దేనిని చంపు, వేనిని చంపు. ఇవన్నీ కూడా ఏ క్రియలు అవుతాయి? సకర్మక క్రియలు అవడం జరుగుతుంది. అట్ట కాకుండా ఎవరిని, దేనిని, వేనిని అని ప్రశ్నించడానికి వీలు లేని క్రియలు అకర్మక క్రియలు. ఉదాహరణకు కాలు, ఎవరిని కాలు, దేనిని కాలు, వేనిని కాలు. చీ, ప్రశ్న వేయడానికి అవకాశం లేదు. కాలు. నాను, ఎవరిని నాను, దేనిని నాను, వేనిని నాను. ప్రశ్న వేయడానికి లేదు. దిగు, ఎవరిని దిగు, దేనిని దిగు. చీ. ఇలా కాలు, నాను, దిగు, వంగు వంగు, ఎవరిని వంగు, దేనిని వంగు. నెక్స్ట్ ఉడుకు, ఉడుకు, ఎవరిని ఉడుకు, దేనిని ఉడుకు. నెక్స్ట్ తర్వాత కనుక చూసినారు, పొడుపు పొడుపు, ఎవరిని పొడుపు, దేనిని పొడుపు. పొదుపు అనేది సకర్మకం, పొడుపు అనేది అకర్మకం. ఎందుకంటే ఇక్కడ ప్రశ్న వేయడానికి వీలు లేదు. చచ్చు, ఎవరిని చచ్చు, దేనిని చచ్చు. కాబట్టి ఇలా కాలు, నాను, దిగు, వంగు, ఒడుకు, ఉడుకు, పొడుపు, చచ్చు. తర్వాత కనుక నిద్రించు, నిద్రించు, ఎవరిని నిద్రించు, దేనిని నిద్రించు అనే ప్రశ్నలు వేయడానికి వీలు లేదు. ఇలా ఎవరిని, దేనిని, వేనిని అని ప్రశ్నించడానికి వీలు లేని క్రియలు అకర్మక క్రియలు. ఎవరిని, దేనిని, వేనిని ప్రశ్నించడానికి వీలుండే క్రియలు సకర్మక క్రియలు. సార్, ఈ అకర్మక క్రియలు అకర్మక క్రియలుగానే మారిపోతాయా? అంటే సకర్మక క్రియలుగా మారవా? మార్చుకోవచ్చు. ఎలా మార్చుకోవచ్చు అంటే, ఒక అకర్మక క్రియను సకర్మక క్రియగా మార్చాలంటే చూగాని, పూగాని, ఇంచుగాని చేర్చాలి. ఏం చేర్చాలి? చూగాని, పూగాని, ఇంచుగాని చేర్చాలి. ఒక అకర్మక క్రియను సకర్మక క్రియగా మార్చాలంటే ఏం చేయాలి? చూగాని, పూగాని, ఇంచుగాని చేర్చాలి. కాలు, కాల్చు, నాను, నాంచు, దిగు, దించు, వంగు, వంచు లేదా వంపు, ఉడుకు, ఉడికించు, పొడుపు, పొడిపించు, చచ్చు, చంపు, నిద్రించు, నిద్రగుచ్చు. ఇలా మనకు అకర్మకాన్ని సకర్మక్రియంగా మార్చాలంటే ఏమవుతుంది? చూపు, ఇంచు. సార్, మళ్ళా మనం ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. చూపు, ఇంచు ఉండేవన్నీ సకర్మకాలు అనుకోకూడదు. చూపు, ఇంచు ఉండడంతో పాటు మనకేం కావాలి? ఎవరిని, దేనిని, వేనిని అని ప్రశ్నించడానికి వీలుండదు.
ఉండాలి. ఇప్పుడు చూడండి సార్, ఇక్కడ పొడుపు అనేది ఉంది సార్, పువ్వు ఉంది, అది సకర్మకం అవుతుందా? పువ్వు ఉన్నంత మాత్రాన కాదు. అంటే చూపు ఇంచులు ఎందుకు ఉపయోగపడతాయి అని అంటే అకర్మకాన్ని సకర్మకంగా మార్చడానికి ఉపయోగపడతాయే తప్ప చూపు ఇంచు ఉండేవన్నీ సకర్మకాలు అని అనుకోకూడదు అనే విషయాన్ని నువ్వు ఇక్కడ స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. దాట్స్ ఆల్ సార్. నెక్స్ట్ తర్వాత సార్ మీకు ఇంకొక విషయాన్ని కూడా చెప్పుకున్నా, ఇంచు ప్రత్యయం అనేది ఎక్కడొస్తుంది? ప్రేరణార్థకంలో వస్తుంది. అంటే ప్రేరణార్థకంలో ఇంచు వస్తుంది మరియు సకర్మకంలో ఇంచు వస్తుంది. వాక్యం యొక్క భావాన్ని బట్టి అది ప్రేరణార్థక ఇంచునా సకర్మక ఇంచునా అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. చూడండి సార్, అమ్మ నా చేత చదివించింది, అందులో ఇంచు ప్రేరణార్థకం. అట్ట కాకుండా గూండాలు కార్మిక నాయకుణ్ణి సంహరించారు, అందులో ఉండేటువంటి ఇంచు సకర్మక ఇంచు. అంటే వాక్యం యొక్క భావాన్ని బట్టి. అక్కడ ఏమైనా ప్రేరణ ఉందా? గూండాలు కార్మిక నాయకుని సంహరించారు అనే దాంట్లో ప్రేరణ లేదు. కాబట్టి అది సకర్మక ఇంచు. అట్ట కాకుండా కార్మిక నాయకులు, సారీ, అమ్మ నా చేత చదివించింది అనే దాంట్లో ఉండే ఇంచు ప్రేరణార్థక ఇంచు అవుతుంది. అంటే ఇంచు రెండు చోట్ల వస్తుంది. దాని భావాన్ని బట్టి మనం గుర్తించాలి అది ఏ ఇంచు అనేటువంటి. ప్రేరణ ఉండి ఇంచు ఇచ్చినట్లయితే ప్రేరణార్థకం, ప్రేరణ లేకుండా ఇంచు వచ్చినట్లయితే సకర్మకం. చూపు ఇంచు ఉండేవన్నీ సకర్మకాలు కావు. ఎవరిని దేనిని వేడిని అని ప్రశ్నించడానికి వీలైనవే సకర్మకాలు, ఎవరిని దేనిని వేడిని అని ప్రశ్నించడానికి వీలు లేనివి అకర్మకాలు. ఒక అకర్మక క్రియను సకర్మక క్రియగా మార్చాలంటే ఏం చేయాలంటే చూ కానీ పూ కానీ ఇంచు కానీ చేర్చాలి. దాట్స్ ఆల్. అది మీకు వాక్యము, వాక్యానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి వివరణ. ఇది నేర్చుకుంటే మీ జేబిలో 4 నుంచి 5 బిట్లు ఉన్నట్టే అనే విషయాన్ని మీకు మరలా కూడా తెలియజేస్తాను.